నమస్కారం విశ్వం న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం పసలపూడి గ్రామంలో నిర్వహించిన మాతృవందన సప్తాహ కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విహెచ్ఎండి కోవిడ్-19 చర్యల గురించి హెల్త్ కార్డులు అప్డేట్ చేయడం, పౌష్టికాహారం గురించి తల్లులకు అవగాహన కల్పించారు. అనంతరం పసలపూడి గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. తర్వాత ప్రీ స్కూల్ కిట్లు ప్రదర్శన, పౌష్టికాహార ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచవరం సెక్టర్ ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం ఫెర్సీ, మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, బాలింతలు, గర్భిణీలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు. అమ్మ తల్లు కొద్దిగా వెనక తిరగండిరా మేడం, అంటే బాగా వచ్చేయండి. చెప్పండి, ఆరోగ్యం పంపించుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. పెంచాలి, పెరటి తోటని పెంచాలి, హలో. చిరుధాన్యాలు మాస్క్ ధరించండి, మాస్క్ ధరించండి, ఆరోగ్యంగా ఉండండి, మాస్క్ ధరించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇష్టానుసారం పింఛన్లు తొలగిస్తున్నారు. వివిధ రకాల కారణాలు, నిబంధనలంటూ ఏళ్ల తరబడి పింఛన్ పొందుతున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేతలు, కల్లుకిత కార్మికులు, ఒక్కరేమిటి పక్షపాతంతో మంచాన పడిన వారిని సైతం వదలకుండా పింఛన్లు తొలగించేశారు. వృద్ధాప్యంలో ఆసరా ఇస్తున్న పింఛన్లు తొలగించి పేదల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది. గ్రామ సచివాలయ సిబ్బందికి సంబంధించి 90% పైపడి నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వారే, వారి పింఛన్లు తొలగించారు. పిల్లలపై ఆధారపడకుండా చాలామంది పింఛన్తో నెట్టుకొస్తున్నారు. అర్ధాంతరంగా పింఛన్ నిలిపివేయడం వల్ల వారి జీవనం దుర్భరమవుతోంది. వెంటనే తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలి. 3 నెలల్లోపు ఎప్పుడైనా పింఛన్ పొందే విధానాన్ని కొనసాగించాలి. పింఛన్ ఆ నెలలోనే పొందాలని, మరుసటి నెలకు వర్తించదని ప్రభుత్వం నిర్ణయంతో పలువురికి పింఛన్ దక్కని పరిస్థితి ఉంది. అనారోగ్యంతో పలువురు ఇతర ప్రాంతాల్లో 1-2 నెలలు నివసిస్తున్న వారు 2-3 నెలలు పింఛన్ ఒకేసారి తీసుకుంటున్నారు. ఏ నెలకు ఆ నెల అయితే అటువంటి వారికి పెన్షన్ పొందడం దుర్లభమవుతోంది. కనుక పాత విధానంలోనే పింఛన్ అందించాలని కోరుతున్నారు. వర్గాలకు చెందినటువంటి పెన్షన్లు అందించడంలో ప్రభుత్వ వైఖరి మరి ఏరు దాటేసిన తర్వాత తెప్ప తగలేసిన సందానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు చెప్పిన దానికి నేడు జరుగుతున్న దానికి పొంతం లేదు. అధికారంలోకి వస్తే 3000 రూపాయలు పెన్షన్ అందిస్తానని ముందుగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెన్షన్ పెంచుకుంటూ వెళ్తానని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత 250 రూపాయలు పెన్షన్ పెంచారు, 2250 చొప్పున మరలా పెంచుతారు, 3000 రూపాయలు పెన్షన్ వస్తుందని నిరుపేదలైనటువంటి అనేక మంది పెన్షన్దారులు ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. పెన్షన్ పెంచకపోగా నేడు ఉన్న పెన్షన్లు కూడా ఓడబెరిగే పరిస్థితి ఈనాడు గత 2 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదో విధంగా పెన్షన్లు తగ్గించాలనే ఆలోచనతో ఇతర కారణాలు, నిబంధనల పేరుతోటి ఈనాడు పెన్షన్లు తొలగించే కార్యక్రమం ప్రభుత్వం జరుపుతూ ఉంది. ఏదో షాకులతో ఈనాడు అందరికీ పెన్షన్లు ఇవ్వకుండా వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ, కల్లుగీత కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ ఎందరో ఈనాడు. అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి, రావులపాలెం సీఐ వి కృష్ణ ఆధ్వర్యంలో రావులపాలెం ఎస్ఐపి బుజ్జిబాబు, సిబ్బంది మరియు డిప్యూటీ తహసీల్దార్ కలిసి ఈతకోట టోల్ ప్లాజాకు ముందు రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలు తనిఖీ చేయగా, శుక్రవారం ఉదయం రాజమండ్రి వైపు వచ్చిన స్విఫ్ట్ కార్ నాపి తనిఖీ చేయగా అందులో 105 గంజాయి ప్యాకెట్లు, 7 సంచుల్లో మూటలు కట్టి ఉండగా పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని తూకం వేయగా సుమారు 224 కేజీలు ఉందని డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. దీని మార్కెట్ విలువ 448000 అన్నారు. గంజాయి తరలిస్తున్న హైదరాబాద్కు చెందిన ఇద్దరిని ఖాజా తండ్రి పిరావల్లి, వయసు 26, సయ్యద్ ఖదీర్ తండ్రి మస్తాన్ అని వారిని అరెస్ట్ చేసి గంజాయిని, కార్ను, వారి సెల్ ఫోన్లను, 32,000 రూపాయల నగదును,
మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. వీరికి సహకరించిన మిగిలిన ముద్దాయిల కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి వారి గురించి గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ వెల్లడించారు. నాడు నేడు పనుల్లో కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా ఉపాధ్యాయులే దగ్గరుండి పని చేయించుకోవాలని రాయవరం ఎంపీడీఓ మల్లపెడు శ్రీను పేర్కొన్నారు. మండల విద్యావనరుల కేంద్రంలో శుక్రవారం నాడు నేడు రెండో విడత కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారి పట్నాల ముక్తీశ్వర అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లపెడు శ్రీను పాల్గొని మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఉన్న పాఠశాలను అభివృద్ధి పరిచే క్రమంలో రాజీ పడకుండా క్వాలిటీతో పనులు చేయించాలన్నారు. నాడు నేడు పనుల్లో కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా ఉపాధ్యాయులే దగ్గరుండి పని చేయించుకోవాలని అన్నారు. మండల విద్యాశాఖ అధికారి పట్నాల ముక్తీశ్వర మాట్లాడుతూ మండలంలో నాడు నేడు రెండో విడత 14 స్కూల్స్ మంజూరయ్యాయని, ఈ పనులన్నీ త్వరలోనే ప్రారంభిస్తారని, అలాగే ముందుగా జరిగే పనుల్లో నాణ్యత ఉండే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూసీఐ చైతన్యకుమారి, ఏఈ రామనారాయణ, సమగ్ర శిక్ష అభియాన్ సైట్ ఇంజనీర్ విఎస్ సూర్యనారాయణ, ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సిఆర్పీలు, ఎంఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమావేశం నిర్వహించి పేరెంట్స్ కమిటీతో ఆ సమావేశ నిర్మాణం ద్వారా తీసుకున్న నిర్ణయాలు వాళ్ళకి ముందస్తు ప్రభుత్వం ఇచ్చినటువంటి తొమ్మిది చెప్పండి, వారు ఎప్పుడైనా తీసుకుని ఆ నిర్మాణం చేయాలి. సమావేశాల నిర్వహణ ఆ పుస్తకం పెట్టిస్తున్నాం. తర్వాత ఆఖరి ఏంటంటే మన ఇంటివేస్తులో కూడా వీలైనంత వరకు రీసైక్లింగ్ ఉపయోగపడేటువంటి ఏమైనా ఉంటే ఉపయోగించుకోవాలి. మళ్ళీ ఇది బాగాలేదు, అంత ఇది అందంగా ఉంది, అది త్రీ పెయింట్ చేస్తే ఉపయోగపడుతుంటే రీసైక్లింగ్ కొత్త వనరులు సృష్టించేయంటే ఉన్న వనరులను పునర్వినియోగం చేసుకోవడం అనేది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితికి చాలా అవసరం, అది చేయాలని అనుకుంటున్నాను. ఇది రాజీలేని అంశం. రాజీలేని అంశాలు అంటే ఎక్కడ రాజీ పడద్దు, ఇందులో రాజీ పడడానికి అవకాశం ఎక్కడ లేదు. నేను మీ అందరినీ కోరి చెప్తుంటే మీరు రాజీ పడద్దు, నేను రాజీ పడదు, మనందరూ కలిపి రాజీ పడితే రేపు ఆ పారదర్శకత లోపిస్తే వచ్చే కళ్ళతో చూస్తే అందంగా హృదయం పడుతుంది అనేటువంటి ఒకే ఒక ముఖ్యమైన దృష్టితో మనపడి కావాలి. కళ్ళ కట్టే దిక్కుల దృష్టితో ఖచ్చితంగా మోసపెట్టుకోవచ్చు. పిల్లవాడు మనకి దిగుల్లో 6 సూత్రాలు 5 సూత్రాలు ఆకర్షణీయమైన తల్లిదండ్రులు మనం నిర్మించాలి. రెండు ఇందులో మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏవైతే 1:20 ఏం చేస్తారు, 20:40:60 మార్చారా, 90:120 మార్చారు ఉపాధ్యాయులు 30 వచ్చిందండి. మన గతంలో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు జోరు బాణలోనూ చెత్తను సేకరిస్తూ వీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేశారు. చెత్తను ప్రతి ఇంటి నుంచి సేకరిస్తూ పరిశుభ్ర వాతావరణం ఏర్పడేలా చేశారు. మండలంలోని 19 పంచాయతీల్లోనూ కార్మికులు తమ సేవలను ముమ్మరంగా అందిస్తున్నారు. అయినా సంవత్సర కాలంగా వారికి వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పూట కడవడం కష్టమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు రావాల్సిన వేతనాలను అందించాలని కోరుతున్నారు. గొడుగు దిగిరా, దుర్మార్గుడా, అది దొంగనా కొడక. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల పేరుతో ప్రజలకు చేస్తున్న మోసంపై నూతనంగా విధించిన నిబంధనలపై దర్శి నియోజకవర్గం దర్శి మండలంలోని ప్రజాపరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీదేవికి వినతిపత్రం అందించారు. స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ని పెన్షన్ పోయిన ప్రతి పేదవారికి తిరిగి మరలా పెన్షన్ ఇచ్చే విధంగా చేసే ప్రతి పేదవాడిని ఆదుకోవాలని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పామిడి రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నారప్పశెట్టి పాపారావు, ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి రామయ్య, శుభారాణి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో
జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా ప్రజలకి పేదవాళ్ళకి మేలు చేస్తామని చెప్పి ఈ పెన్షన్లు తీసేయడం అనే కార్యక్రమాన్ని మేము సీరియస్ గా తీసుకొని మా అధినాయకత్వం చెప్పిన ఆదేశానుసారం ఎండిఓ గారిని కలవడం జరిగింది ఆ తాలూకు అర్జీ ఇవ్వడం జరిగింది మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు 2000 ఉన్న పెన్షన్ ని 3000 విడతలవారీగా చేస్తాం అన్నారు దాంట్లో మోసపుచ్చారు 250 తోటి సరిపెట్టుకున్నారు అంటే 2000 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇస్తుంది ఆయన ఒక 250 పెంచి దాంతోటే సరిపుచ్చుకొని మోసం చేయడం జరిగింది మేము అన్ని విధాలా కూడా పార్టీ పరంగా పేదవాళ్ళకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఏ విమర్శలు లేకుండా మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మధ్యశెట్టి వేణుగోపాల్ గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎంతో పారిశ్రామికంగా విదేశాలలో ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటా దర్శి నియోజకవర్గం దర్శిలో సామాజిక భరోసా పింఛన్లను తొలగించవద్దంటూ స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు ప్రకాశం టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దర్శిలో పరిటాల సురేష్ మాట్లాడుతూ సామాజిక భరోసా పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అర్హత కలిగిన పింఛన్దారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు ప్రభుత్వం రాగానే 3000 రూపాయలు పెన్షన్ పెంచుతామనడం వికలాంగులకు 5000 రూపాయలు ఇవ్వకపోవడం ఈ నెల పెన్షన్ ఈ నెలలోనే తీసుకోవాలని చెప్పడం 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని మోసపూరిత వాగ్దానాలు చేసి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు తీసేయడం మంచి పద్ధతి కాదన్నారు అలాగే ప్రభుత్వం వెంటనే పింఛన్ 3000 రూపాయలు ఇవ్వాలని అర్హులందరికీ పింఛన్ మంజూరు చేయాలని 45 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్లు ఇవ్వాలని పెన్షనర్లందరికీ రాష్ట్రంలో ఎక్కడైనా పింఛన్ తీసుకునే సౌలభ్యం కలగచేయాలని పరిటాల సురేష్ డిమాండ్ చేశారు ఈ రోజు తీసుకుంటే సంవత్సరం పెంచుతామని అసెంబ్లీ సాక్షిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పటికీ అసలు పెంచింది పాపాన పోలేదు తెలుగుదేశం పార్టీలో 2000 ఇస్తే 2200 చేస్తామని అంతమటికి ఇచ్చి ఉన్నోళ్ళని రకరకాల ఇబ్బందులు పెట్టి వాటిలో పాత పెట్టి తగ్గించడం మంచి పద్ధతి కాదు ముఖ్యంగా తీసుకుంటే 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని వాళ్ళలో ఏవేవో అవి లేవు ఇవి లేవు అని ఉన్నాయి కూడా తీసేస్తూ మొత్తం మీద కుదిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆర్థిక వనరులు పెంచుకోకుండా వాళ్ళకి అన్ని వంకలు పెడితే తగ్గించడం మంచి పద్ధతి కాదు అట్లాగే వికలాంగులకు తీసుకుంటే 5000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ఆ రోజు చెప్పి ఈరోజుకి వాళ్ళకి సరిగ్గా ఇవ్వటం లేదు అదేంటంటే ఈ నెలలో తీసుకోకపోతే వాళ్ళకి తొలగిస్తామని ప్రభుత్వం ఒక అందరిని భయభ్రాంతులు చేస్తుంది అలాగా ముఖ్యంగా ఈరోజు వాలంటీర్ రాగానే అక్కడ వాళ్ళు ఏదో ఒక పనికి పోయింటారు వీళ్ళు లేరని వాళ్ళని తొలగించడం ఈ విధంగా పెద్దవాళ్ళని వయసుకు మీరిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా ఖచ్చితంగా 3000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని దర్శిని చేసుకుని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలా చేసినప్పుడే మంచి పద్ధతిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా పెన్షన్ 3000 రూపాయలు ఇవ్వాలి ఎలాంటి షరతులు లేకుండా అందరికీ డబ్బులు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కదిరి పరిసర ప్రాంతాల్లో వినాయక చవితి పండుగను మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాల స్థాపన ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతోంది గత సంవత్సరం కరోనా దృష్ట్యా విగ్రహ ప్రతిష్ట స్థాపన కేవలం చిన్న విగ్రహాలను ఏర్పాటు చేసి నిబంధనలతో పండుగ కార్యక్రమం జరుపుకున్నారు అయితే ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ వినాయక చవితి పండుగను ఇళ్లకే పరిమితం చేస్తూ ఆదేశాలు ఇచ్చారు మరి ప్రభుత్వం హిందూ పండుగలకు వ్యతిరేకంగా ఇలా నిర్ణయం తీసుకోవడం హేయమైన చర్యగా భావిస్తున్నామన్నారు తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వంలో పండుగ జరుపుకోవాలని ఆదేశాలు ఇస్తే మరి ఆ రాష్ట్రంలో లేని సమస్య మన రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందని మరి సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధంగా పండుగలను అడ్డుకోవడం అనేది హిందూ సంస్కృతిపై దాడిగా అభివర్ణిస్తూ అలాగే ఉత్సవ సమితి పండుగ నిబంధనలకు అనుగుణంగా విగ్రహం మండపాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ప్రభుత్వం ఇలా పండుగలను ఇళ్లకే పరిమితం చేయడం ఎంతవరకు సబబని ఉత్సవ సమితి ప్రశ్నిస్తుందన్నారు ఉన్నతాధికారులు వినాయక చవితి పండుగను నిబంధనలకు అనుగుణంగా మండపాలు ఏర్పాటు చేసుకునే విధంగా అధికారులకు తెలియజేసి ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కదిరి పరిసర ప్రాంత గణేష్ మండపాల ఉత్సవాల సభ్యులు అధ్యక్షులు మరియు యువకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన గణేష్ ఉత్సవ సమితి ప్రతి సంవత్సరం కూడా ఈ గణేష్ ఉత్సవాల్లో ఎంతో అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటూ వెళ్తున్నాం గత సంవత్సరం కరోనా నిబంధనల దృష్ట్యా చిన్న విగ్రహాలను ఏర్పాటు చేసి విగ్రహ స్థాపకులందరూ కూడా పండుగ చేసుకుంటే ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలకి జరుపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం అనేది ఎంతో హేయమైన చర్య
మరి పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఈ రోజు ఈ గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మరి జగన్ మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఎందుకంత కుటిల నీతితో ఈ ఉత్సవాలను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు మరి హిందువులపై జరుగుతున్న దాడిలో ఇది ఒక కుట్రపూరితమైన చర్యగా భావిస్తున్నాం మరి చెవితి పండగని ఎంతో ఆనందోత్సవాల్లో గ్రామ గ్రామాన వాడ వాడలా జరుపుకునే ఈ యువ సమాజం అంతా కూడా నైరాశ్యపరిచే విధంగా గత వారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన తర్వాత జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీల మధ్య మాటల తోటాలు పెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రంపచోడవరం మాజీ శాసనసభ్యురాలు వంతర రాజేశ్వరి పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నారా లోకేష్ను విమర్శించడం తగదని, పాదయాత్ర సమయంలో ముంపు బాధితులకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన జగన్ నిజంగానే గాలిగాడంటూ మండిపడ్డారు. అంతేకాకుండా 2.5 సంవత్సరాల పాలనలో ఏం చేశారంటూ ఆమె ప్రశ్నించారు. మొన్న లోకేష్ గారు పర్యటన 1వ తారీఖు 31వ తారీఖు 1వ తారీఖు 2 రోజులు మరి ముంపు మండలంలో పర్యటన చేయడం జరిగింది. అలాగే ఎటపాక, కూనవరం, చింతూరు, వియర్పురం మొత్తం దేవీపట్నం 4 మండలాలు కూడా మరి పర్యటన చేసి ముంపు బాధితులు వాళ్ళ కష్టాలు వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిన్న లోకల్ ఎమ్మెల్యే అనంతబాబు మరి నారా లోకేష్ గారు మాట్లాడిన వికారాబాద్ జిల్లా దోమ మండలంలో తిమాయిపల్లి గ్రామానికి చెందిన దళితుడు హరిజన సత్తయ్య తన పట్టాభూమి అమ్ముకోవడానికి స్లాట్ బుక్ చేసిన రిజిస్ట్రేషన్ చేయకుండా రాజకీయ నాయకుల ఒత్తిడికి దోమ తహసీల్దార్ తలొగ్గి దళితుల్ని అనేక రోజుల నుంచి ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. దోమ మండల తహసీల్దార్ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంఘం జిల్లా నాయకులు, భీమ్ ఆర్మీ జిల్లా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన హరిజన సత్తయ్య, అతనికి వాళ్ళ తండ్రి నుంచి వచ్చినటువంటి భూమి సర్వే నెంబర్ 43, 1 ఎకరా 28 గుంటలు అతని పేరు మీద ఉన్నది. ఆయన ఆరోగ్యం బాగలేక ఆయన 1 ఎకరా భూమి హైదరాబాద్కి చెందిన వ్యక్తులకు అమ్మిండు. అయితే ఇక్కడ స్లాట్ బుక్ అయింది. స్లాట్ బుక్ గత 5 రోజుల స్లాట్ బుక్ అయింది. హైదరాబాద్ చెందిన కొనుక్కోనికి ఉన్నాడు. వీళ్ళిద్దరు పార్టీ కానీ అదే రకంగా అమ్మేనైనా కానీ వీళ్ళిద్దరు సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వేరే ఈ భూమికి సంబంధం లేని వ్యక్తి ఒక ఆయన వచ్చి ఈ భూమిని రిజిస్ట్రేషన్ ఆపరానికి ఫిర్యాదు చేస్తే అట్లా ఆపాలని కానం కానీ 2000 మీడియా పర్సన్స్కి ఇది తెలియజేయమంటే నిన్న జరిగిన సమస్య ఇవాళ సాల్వ్ అయిపోయింది. వాళ్ళిద్దరు అగ్రి అయ్యింది రిజిస్ట్రేషన్ అవ్వడానికి. ఆయన అతని కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాడు, రైటింగ్లో కూడా ఇచ్చాడు. కాబట్టి దేవాల నుంచి కూడా మేము చెప్తున్నాం, చేస్తామని చెప్పాము. చిన్నారి కుటుంబపు చీకట్లో వెలుగుదీపం. 8 ఏళ్ల బాలుడి కష్టాలు చూసి చలించిపోయారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్. అందులేని తల్లిదండ్రులు, పసిబిడ్డలైన సోదరుని ఆటో నడుపుతూ పోషిస్తున్న 8 ఏళ్ల గోపాలరెడ్డి తక్షణ ఆర్థిక సాయంగా 50,000 చదువు బాధ్యత తీసుకుంటానని నారా లోకేష్ ప్రకటించారు. ఆటో అప్పు తీర్చేందుకు మరో 2 లక్షలు పార్టీ నుంచి అందిస్తామని ప్రకటించారు. కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయి. కన్నవారందరికీ కంటి చూపు లేదు. పుట్టిన పిల్లలే వెలుగుదివ్వలయ్యారు. కష్టాలు, కన్నీళ్లు, చుట్టూ ముసిరిన చీకట్లను చీల్చుకుంటూ బడిలో అక్షరాలు దిద్దాల్సిన చేతులతో ఆటో నడుపుతున్న చిత్తూరు జిల్లాకు చెందిన 8 ఏళ్ల బాలుడు గోపాలరెడ్డి కుటుంబానికి సాయం అందించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నడుంబిగించారు. సార్, నా పేరు పాపిరెడ్డి. మాది గంగుడిపల్లి విలేజ్, చంద్రగిరి మండలము, చిత్తూరు డిస్టిక్. నాకు నా భార్యకి పూర్తి కళ్ళు కనపడవు. నాకు 3 పిల్లలు. పిల్లలు బాగున్నారు సార్, మీరు చూడండి. మా ఇద్దరికి పూర్తి కనపడవు. 100% మా డిజేబుల్ సర్టిఫికేట్లు ఉన్నాయి. పూర్తి కనపడ ఏ పని చేసుకోలేము మా పరిస్థితి. అది మాకు 3,000 రూపాయలు పింఛనే వస్తున్నది. అది మాకు ప్రభుత్వం స్పందించి మాకు 5,000 రూపాయలు పింఛనే కానీ మంజూరు చేస్తే మాకు కుటుంబ పోషణకి, పిల్లకాయల చదువులకి మాకు చాలా మంచిగా ఉంటుంది. మా జీవనం గడుపుకుంటాం సార్.
మాకు పూర్తి ఇల్లు కూడా లేదు. ఇల్లు కట్టి ఎలా గవర్నమెంట్ ఇల్లు కట్టి ఎలా ఇక్కడుండే పరిస్థితుల్లో అంతా చుట్టుపక్కల పాములు మండరగప్పలు తేళ్ళు అంతా నాకు గోపాలకృష్ణ పెద్ద కొడుకు వాడే గైడెన్స్ అంతా వాడి కళ్ళు నా బ్రెయిన్ అంతే వాళ్ళ కళ్ళు నా మైండ్ పనిచేస్తుంది అంతవరకే వాడే చెప్తాడు పామునైనా ఇంత మండరగప్ప తేలు అని చెప్పడమే కానీ దాన్ని ఏం చేసేదిరా అది దైవం నేరం అది కర్రచ్చు వెళ్ళిపోవచ్చు అంతే అది అట్లాంటి కష్టకాలంలో ఉన్నాం మేము. ఎంతమంది ముగ్గురు కొడుకులు సార్ ముగ్గురు కొడుకులు మంచి బ్రహ్మాండంగా ఉన్నారు సార్ కొడుకులు ముగ్గురు మంచి బాగా చూడదగిన పిల్లకాయలు. నా పేరు రేవతి సార్ మా రెడ్డి పేరు పాపిరెడ్డి 100% బ్లైండ్ పింఛని 3000 వస్తా ఉంది అదే సాలటం లేదు సార్ 5000 రావాలి పింఛని అదే 5000 వస్తే పిల్లకాయలు బాగా అవి తెచ్చుకోవాలి. ఎంతమంది పిల్లలు ముగ్గురు సార్. ఏం పేరు? గోపాలకృష్ణ. ఏ క్లాస్ అవుతున్నావు? ఆటో బాధ అవుతావా? ఎప్పటి నుంచి దొరుకుతున్నావు? ఏమంటారు ఆటోలో? ఎక్కడెక్కడ అమ్ముతావు? ఇంకా మహిళా సిబ్బందిపై డాక్టర్ లైంగిక వేధింపులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దుర్గాపురంలో వైద్యుని వేధింపులు భరించలేకపోతున్నామంటూ ఆందోళన దిగారు. అక్కడ మహిళా సిబ్బంది పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ప్రభుత్వ పిహెచ్సిలో పనిచేస్తూ మహిళా సిబ్బందితో అసభ్యంగా మాట్లాడుతూ మానసికంగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితులు ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం పిహెచ్సి డాక్టర్ కె బాలరాజుపై లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో డాక్టర్ మరింత రెచ్చిపోయినట్లు సిబ్బంది వాపోయారు. ఒంటరిగా విధులకు హాజరు కావాలని డ్రస్సులు వేసుకోరాదని చీర మాత్రమే ధరించాలని డ్యూటీల నేపథ్యంతో మానసికంగా లైంగికంగా వేధిస్తున్నారని సచివాలయ హెల్త్ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి తనపై ఫిర్యాదు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని డాక్టర్ బాలరాజు బెదిరిస్తున్నాడని బాధితులు ఒప్పయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ విలేకరులతో మాట్లాడుతూ మహిళా సిబ్బంది వేధింపులకు గురవుతున్న విషయం తెలిసిందని విచారణ జరిపి లిఖితపూర్వక ఫిర్యాదును జిల్లా అధికారులకు పంపిస్తానని అధికారుల సూచనతో చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. దగ్గర ఒక చూడండి ఆయన డ్యూటీకి వస్తాం సార్ మీరు ఏ వృత్తి చెప్తే ఆ వద్దు మేము చేస్తాం అన్ని ఇక్కడ చేస్తాం వద్దు ఒక్కొక్కలే రాము ఒక్కొక్కరు ఏమొస్తాం సార్. దుర్గాపురం ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇలాగ గత 2 మంత్స్ నుంచి కొత్త డాక్టర్ గారు మాకు అనేది రావడం జరిగిందండి డాక్టర్ బాలరాజు గారు అని. ఆయన వల్ల మేము 2 మంత్స్ నుంచి కూడా ఆయన వచ్చిన నెక్స్ట్ డే నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు సార్ ఆయన మా మీద వర్క్ విషయంలో కానీ పర్సనల్ ఇళ్ల నుంచి వచ్చే చెత్తను శాస్త్రీయంగా నిర్మూలించకపోవడం వల్ల ఈకలు దోమలు పుట్టి పెరిగి అంటువ్యాధులు వ్యాపింపి చేస్తున్నాయి. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పలుగురాళ్లపల్లి గ్రామంలో మరియు ఎస్సీ కాలనీలో అపరిశుభ్రంగా వీధుల్లో రోడ్లలో బహిరంగ మోరుగు నీటి పారుదల కలుషితమై నీరు రోడ్ల మీద పారడంతో ఈకలు దోమలు చుట్టుముట్టి రోగాలను కలిగిస్తున్నాయి. దీనికి కారణం సరైన డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మురుగు నీటి పారుదల రోడ్ల మీదకి పారిపోయి ఇబ్బంది కలిగిస్తున్నాయి. అదేవిధంగా ఎస్సీ కాలనీలో స్కూలుకు ఆనుకుని ఉన్న భావిని పూడ్చిపోయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. అంతేకాకుండా తక్షణమే పంచాయతీ అధికారులు స్పందించి తమ గ్రామానికి డ్రైనేజ్ కాలువలు నిర్మించి తమల్ని రోగాల నుండి కాపాడాలని వేడుకుంటున్నారు. మేము కాదు మా బేసేది ఇక్కడ దారి నడిచే వాళ్ళు కింద పడతాడారు ఇక్కడ దోమలు ఎక్కువైనాయి రోగం ఉంది ఇళ్ళల్లో కూడా ఉండలేకపోతాడము మేము
ఈ నీళ్ళని ఎట్టా చూడండి మా వర్షం నీళ్ళేది కాలువలు లేవని చెప్ప మరి మాది మఠం మండలము పొలుగురాల పల్లె గ్రామము మేము ఎస్సీ వాళ్ళము మాకు ఇక్కడ గుంత నీరు పోయేదానికి కాలువకు పోకుండా గుంత ఒకటి నిలువు గుంత నిలబడింది మాకు ఆ గుంత వల్ల ఈగలు దామలతో మాకు డబ్బులు వచ్చా మేము బాధపడుతున్నాము మాకు అది ఆ గుంత దానికి సాయం చేసి ఆ గుంత పూడ్చి శుభ్రత చేసి మేము బాగుండాలని కోరుకుంటున్నాము రైట్ పల్లూరాల పల్లె హరిజన వార్డులో గ్రామం నడిబొడ్డున బావి ఉంది అది పాడుపడిన బావి దానివల్ల చాలా సమస్యలు వస్తాయి చిన్నపిల్లలు అందులో స్కూల్కు దగ్గరలో ఉండదు పిల్లలంతా బయటకు వచ్చిన పాటనే ఆ బావి దగ్గరికి వస్తా చేతపోతుంటారు దయవించి అధికారులు స్పందించి ఆ బావిని బూడిపిచ్చే ఏర్పాటు చేస్తారని ఈ పత్రికా మూలకంగా మీకు తెలియజేయడం అవుతుంది ఇవి బులెటిన్ విశేషాలు నమస్కారం